వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల నాయకులు, యేసుక్రీస్తు శిష్య బృందం సభ్యులు, రజక సంఘం సభ్యులు సుమారు 200 మంది ప్రభుత్వవి పాది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సంక్షేమ పథకాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే సాధ్యం అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. రుద్రమారి గ్రామం నుంచి మేము వందలాదిగా తరలి వచ్చి మన ప్రియతమ నాయకులు, గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది సిరిన్న గారి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను దృష్టిలో ఉంచుకొని 6 గ్యాంట్ల అమలు విధానంపై మేము ఆకర్షితులమై మేము మొన్ననే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా వందలాది మంది, సుమారు 200 మంది అందరు మమేకమై వచ్చి ఈరోజు మండల అధ్యక్షులు వాకలవరం సిరిన్న గారి నాయకత్వంలో మరియు బుడ్రాములు శంకరరావు ఎంపీటీసీ గారి నాయకత్వంలో గ్రామశాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురామ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వేములవాడ రూరల్ మండలం నుండి నూకల్మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలతో పాటు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇచ్చినటువంటి మిత్రుడు రోమాల ప్రవీణ్ యువనాయకుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన అనుచరులతోటి, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి యాదవ సంఘ పెద్దలు, వారి పక్షాన మిత్రుడు పరశురామ్ గారు మాట్లాడడం జరిగింది. అమాలి సంఘం పక్షాన కూడా చేరినటువంటి సందర్భం వారి పక్షాన శంకర్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రజక సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా చేరడం, అదేవిధంగా పాట ద్వారా తిరుపతి కూడా ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చేరినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మహిళా తల్లులతో పాటు అందరు కూడా రాజు కూడా చక్కగా మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల పెద్దలకు, మహిళా తల్లులకు, యువకులకు నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను.